నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర విభజన తర్వాత పెరగనున్న నియోజకవర్గాలు, తిరుపతి రూరల్ రేణుకుంట నియోజకవర్గాలు చేయడం మేలు, రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. శ్రీభాగ్ ఒడంబడిక అమలు చేయకపోవడం వల్లే రాయలసీమకు నీటి కష్టాలు, సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోకుంటే సీమ జిల్లాలు ఎడారే, సిద్దేశ్వర సాధన సమితి. ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లు, ఏడుగురు అనుచరులు అరెస్ట్, 56 దొంగలు, 8 వాహనాలు స్వాధీనం, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్. అవయవదానం పట్ల ప్రజలకు అవగాహన అవసరం, అవగాహన కల్పించడంలో తమ వంతు కృషి చేస్తాం, సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సుకుమార్. ఆర్టీసీ బస్టాండ్లో 48 సీసీ కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ కు అనుసంధానం చేస్తాం, నేర నియంత్రణకు చెక్ పెడతాం, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోనే గ్రామీణాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. రేణుగుంట మండలంలో బుధవారం రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 3,30,00,000 వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. కృష్ణాపురం, ఆర్ మల్లవరం, గురువరాజుపల్లి, అనాసంపల్లి తదితర గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట విభజన అడ్డగోలుగా జరిగి మనకు అన్యాయం జరిగినా చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తూ అభివృద్ది దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట విభజన నేపథ్యంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో 50 నియోజకవర్గాలు పెరగనున్నట్లు తెలిపారు. తిరుపతి రూరల్ నియోజకవర్గం చేయడానికన్నా రేణుగుంట నియోజకవర్గం చేయడమే ఎంతో మేలని చెప్పారు. సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, మంత్రివర్యులు ప్రారంభోత్సవం చేయడం. నూట 70 ఇప్పుడు ఉంటే 250 కాబట్టి 50 కాన్స్టిట్యూషన్ మొత్తం రాష్ట్రం కింద తెలుస్తా ఉన్నాయి. చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేస్తారు. రాష్ట్రం సరి అయింది. సరి అయినప్పుడు విభజనలో అన్నదమ్ముళ్ళు విభజన చేసిపోయి కూడా సమానంగా ఇవ్వాలా, అట్లా ఇవ్వకుండా మాకు అన్యాయం జరిగింది. ఆర్థిక అన్యాయం జరిగింది. 58% మనం పాపులేషన్ ఉన్నాం, 42% తెలంగాణ ఉండాలి. కానీ ఉల్టా ఏది వచ్చే ఆదాయంలో 55% తెలంగాణ ఇచ్చారు, తెలంగాణకి 42% మనకి ఇచ్చారు. కరెంటు మాత్రం కన్సంప్షన్ ఓరియంటెడ్ కరెంటు అంటే ఎంత వాడుకుంటే అంత ఇచ్చారంట. వాళ్ళకి అదే విధంగా ఇచ్చారు, మనకు అదే విధంగా ఇచ్చారు. మనకు తక్కువ ఉన్నది, వాళ్ళకి ఎక్కువ ఉన్నది. ఆ విధంగా ఎక్కువ నష్టపోయినాం. అన్నింటిలో కూడా బాగా సరిగ్గా చేయలే. స్పెషల్ రేట్ ఇస్తున్నారు, ఇవ్వాల. అన్నింటిలో కూడా అన్యాయం జరిగింది. అందుకనే తిరిగి చూస్తే అసెంబ్లీలో తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చేసుకున్న శ్రీభాగ్ ఒడంబడికను పాలకులు చిత్తశుద్దితో అమలు చేసి ఉంటే ప్రస్తుతం నీటి కష్టాలు ఉండేవి కావని, ఇప్పటికైనా పాలకులు స్పందించాలని సిద్దేశ్వర సాధన సమితి నాయకులు కోరారు. వరుస కరువులతో అతలాకుతలమవుతున్న రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టులో భాగమైన సిద్దేశ్వరం ప్రాజెక్టుకు బ్రిటిష్ కాలంలోనే సర్వేలు జరిగాయని, పాలకులు నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందని సిద్దేశ్వర సాధన సమితి నాయకులు దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలకు నీటి సాధనపై మే 31 వరకు వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. తిరుపతి యూత్ హాస్టల్లో రైతు సమైక్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సాధన సమితి నాయకులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, గాలేరు నగరి అలైన్మెంట్ సక్రమంగా జరగకపోవడం వల్ల 18 లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని అన్నారు. సిద్దేశ్వరం ప్రాజెక్టు సాధనకై మేధావులు తరలివచ్చి ఉద్యమానికి ఊపిరి పోయాలని అన్నారు. అనుసంధానమై ఉండి ఆ పార్టీ నాయకత్వం చెప్పినట్టుగా మన అనేకులతో మన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మనమంతా కూడా పార్టీ మాటలు వినకుండా సంఘటితంగా
నీటి కోసం యుద్దాలు జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయని రైతు సమైక్య నాయకులు మాంగండి గోపాల్రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుదలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులు ఎత్తు పెంచి రాయలసీమ జిల్లాలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేవలం రాయలసీమకు నీళ్లు రావాలంటే సిద్ధేశ్వరం అలువు ప్రాజెక్టు కడితే తప్ప రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క సిద్ధేశ్వరాన్ని మనం సాధించుకోవాలని చెప్పేసి రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మనకు ఎగువ ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో మహబూబ్ నగర్ కళ వాళ్ళు వేరే ప్రాజెక్టులు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పట్టిసీమ పేరుతో ప్రజల నోట్లో మట్టి కొడుతున్న రాష్ట ప్రభుత్వం సిద్దేశ్వరం ప్రాజెక్టుకు 500 కోట్లు కేటాయిస్తే రాయలసీమ జిల్లాలో సస్యశ్యామలమవుతాయని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దేశ్వర ప్రాజెక్టు వచ్చేట్లయితే రాయలసీమలో ఉండే అన్ని జిల్లాలు కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. ఇప్పటికీ ప్రతినిత్యం కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా కరువు కాటకాలతో రాయలసీమ ప్రాంతం అలమటించిపోతోంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి నీరు ప్రధానం కాబట్టి ప్రాజెక్టులో నిర్మాణం కోసం రాయలసీమ ప్రాంతంలో ఉండే అన్ని అఖిలపక్ష పార్టీలన్నీ కూడా పార్టీలు జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ సమావేశంలో పలువురు మేధావులు పాల్గొని తమ వాదనలను వినిపించారు. 3 అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్లతో పాటు 7 అనుచరులను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు ఎస్పీ గట్టంనేని శ్రీనివాస్ తెలిపారు. 1 కోటి రూపాయలు విలువ చేసే దొంగలతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గట్టంనేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత 2 రోజులుగా ఏఎస్పీ రత్న నేతృత్వంలో చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎస్ఆర్పురం, పలమనేరు, ఎరావారిపాడెం, పొంగనూరు పోలీసులు విస్తృతంగా జరిపిన దాడుల్లో 3 అంతర్జాతీయ స్మగ్లర్లతో పాటు 8 అనుచరులను అరెస్టు చేశామన్నారు. వీరిలో ముంబైకి చెందిన సయ్యద్ షహజాద్ ఆలం, బెంగళూరుకు చెందిన పార్థసారథి, మంగళూరుకు చెందిన అబ్దుల్ రషీద్, విదేశాలకు ఎర్రచందనం సరఫరా చేశారని తెలిపారు. కాగా చంద్రగిరి ఐతేపల్లికి చెందిన రాంబే బాలకృష్ణ, రాంబే వెంకటేషు, తవణంపల్లికి చెందిన రఘు, ఎర్రావారిపాళెంకు చెందిన కె లక్ష్మీరెడ్డి, ఎస్ నారాయణ, పి చిన్న వెంకటేష్, ఆర్ వెంకటరమణ, కెవి పల్లెకు చెందిన బుజ్జిరెడ్డిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ పుట్టు అనే అతను మామూలుగా ఇంటర్నేషనల్ ఇది ప్లస్ ఫైనాన్స్ ఇవన్నీ చూసుకుంటాడు. అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ ప్లస్ ఫైనాన్స్ అంటే డబ్బులు ఇవ్వడం ఇవి ఈయన చూసుకుంటాడు. ఈ పార్థసారథి అనేది ఏంటంటే ఈ వుడ్డుని కలెక్ట్ చేయడం అంటే కింద నుంచి కలెక్ట్ చేయడం అంటే కొనుక్కోవడము, దాని తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయడము, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము ఇవన్నీ పార్థసారథి అనే అతను చూస్తారు. ఇంకా 3 అతను ఏంటంటే మామూలుగానే ముంబై ఎక్స్పోర్టర్ అంటే ముంబైలో చాలా మంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. దీంట్లో సాజాద్ అనే అతను వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్టర్. వీళ్ళు కాకుండా కొంతమంది బాలకృష్ణ అని, బుచ్చిరెడ్డి అని, వెంకటేష్ అని, రఘు అని, దాని తర్వాత లక్ష్మీరెడ్డి అని, ఎస్ నారాయణ అని, చిన్న వెంకటేష్, ఆర్ వెంకటేష్ అని ఉన్నారు. వీళ్ళంతా కొంతమంది ఎర్రవాడిపాలెము, చంద్రగిరి లోకల్ ఏరియా స్మగ్లర్స్ కానీ అంటే ఈ లోకల్ ఏరియాలో వుడ్ కటింగ్ చేయించి తీసుకుని పంపించే వాళ్ళు కానీ వీళ్ళు దొరికారు ఈ దీంట్లో. బుజ్జిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు వీరినంతా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుండి 4 వాహనాలతో పాటు 4 ద్విచక్ర వాహనాలను, 56 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ మొత్తం 1 కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. రెడ్ సాండల్ స్మగ్లింగ్ మీద కొంత వర్క్ జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మీరు చూసారో చైనీస్ని మనం పట్టుకురావడం జరిగింది. దాని కనెక్షన్లోనే ఇది కనెక్టివిటీలోనే ఇంకా కొంత వర్క్ జరుగుతూ పోతున్నది కంటిన్యూస్ ప్రాసెస్లో. ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో 11 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 కాకుండా 4 బండ్లు, 4 వీలర్స్, ఒక దాంట్లో ఒక చివర్లతో ఒక స్విఫ్ట్ టాటా మన మన మారుతి స్విఫ్ట్, ఒక స్కార్పియో బండి, టాటా ఏస్ బండి, 4 బండ్లు, దాని తర్వాత 4 మోటార్ సైకిల్స్, టోటల్గా 8 వెహికల్స్ అనేది సీజ్ చేయడం. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఏఎస్పీ రత్న బృందాన్ని ఆయన అభినందించారు. అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సుకుమార్ అన్నారు. చెన్నైకి చెందిన కిడ్నీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు డాక్టర్ సుకుమార్తో బుధవారం సమావేశమయ్యారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కిడ్నీ మార్పిడి, డయాలసిస్ వలన ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ సుకుమార్ ఈ సందర్భంగా సూచించారు.
ముఖ్యంగా రక్తదానం నేత్రదానాల కన్నా నేడు అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన అవసరమని తెలిపారు. ఆ దిశగా సేవా సంస్థలు వైద్య సంస్థలు కృషి చేయాలని అన్నారు. విదేశాల్లో అవయవాల దానం పట్ల ఎంతో అవగాహన ఉందని పేర్కొన్నారు. అందుకని బంధువులకు కూడా చెప్పి ముందుగా రాయించుకున్నట్లయితే ఆ డోనర్ సంఖ్య పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడిప్పుడు మన దేశంలో ఈ కెడావర్ డోనర్ పెరుగుతూ ఉన్నారు. ఇంకా అవేర్నెస్ పెరిగినట్లయితే నేను చెప్పినట్టు సర్ప్లస్ డిమాండ్కి దగ్గరగా వస్తాము. హాస్పిటల్ నెంబర్ కూడా పెరుగుతుంది. ఆ రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంత బెటర్గా ఉంటుంది మామూలు హీమోడయాలసిస్ కంటే కూడా. ఎందుకంటే డయాలసిస్లో వారానికి 3 సార్లు సుమారు 5 గంటల పాటు ఆ మిషన్ దగ్గర పండుకొని డయాలసిస్ చేసుకోవాలి. రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వ్యక్తి అటువంటి అవకాశం లేకుండానే అన్ని పనులు చేసుకోవచ్చు. కాకపోతే కొద్ది మోతాదులో మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అవి తీసుకున్న ఆర్గాన్ని రిజెక్ట్ చేయకుండా ఉండేందుకు ఈవెన్ బంధువులు ఇచ్చినా కూడా వాటితో ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూనో సప్రెషన్స్ అంటారు. ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చెన్నై కిడ్నీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి పట్ల ప్రజల్లో అనేక రకాల ఆందోళనలు ఉన్నాయని డాక్టర్ రవి తెలిపారు. వాటి పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యం కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని డాక్టర్ రవి పేర్కొన్నారు. హౌ మెనీ ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్? ఇప్పుడు ఆల్మోస్ట్ తమిళనాడులో ఒక 20 ఇన్స్టిట్యూట్స్ నుంచి డాక్టర్స్ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మేజర్ డాక్టర్స్ అందరూ. సో మేము ఎన్రోల్మెంట్ కార్డ్స్, మెంబర్షిప్ కార్డ్స్ అవన్నీ స్టార్ట్ చేసాం. అవన్నీ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ పీరియడ్లో మేము ఆల్మోస్ట్ అన్ని సౌదర్న్ స్టేట్స్కి ఫోకస్ చేసి. ఒక కెమెరా కన్ను 100 మంది నిఘా సిబ్బందితో సమానమని, నేరాల అదుపుకు సీసీ కెమెరాలు తోడ్పడతాయని అర్బన్ ఎస్పీ గోపీనాథ్ చెట్టి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 2014 డిసెంబర్న తిరుపతి పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ విధానంతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కొంతకాలం క్రితం రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బస్టాండ్లో చైన్ స్నాచింగ్లు, బ్యాగుల చోరీ, 2-వీలర్స్, 4-వీలర్స్ రాబరీలను అరికట్టడానికి దోహదపడతాయని అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నాకు తెలిసి ఆర్టీసీ బస్టాండ్లో ఈ విధంగా కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించడానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీ ఆర్ఎం గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఒక ఆర్టీసీనే కాకుండా ఇప్పటికే కొంతవరకు రైల్వే స్టేషన్లో కూడా ఏర్పాటు చేసుకోగలిగాము. ఈ విధంగా మిగతా కోడల్లో కూడా, మిగతా టీటీడీ దేవస్థాన సముదాయాల్లో కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రైవేటు ప్రాపర్టీస్లో కానీ, మాల్స్లో కావచ్చు, ఎనీ బిజినెస్ సెంటర్లో కావచ్చు, 100 మంది వచ్చిపోయేటువంటి ఏ దుకాణ సముదాయమైనా కూడా దాంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది చట్ట ప్రకారం నిర్దేశించబడి ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఈ నేరాలను అదుపు చేయడంలో పోలీసులకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని. ఎస్పీ సూచనతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు తెలిపారు. మంది, కొన్ని లక్షల మంది రోజు ట్రాన్స్షిప్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అడిగారు. దానికి డిపార్ట్మెంట్ పరంగా ప్రాసెస్ చేయటం లేట్ అవుతుంది అని చెప్పేసి, మీరు ఇండివిజువల్గా చేసుకోవాలంటే ఒక్కొక్కరికి 30,000 అవుతుంది, మరి అందరు కలిసి కంబైన్డ్గా మా మానిటర్స్ పెట్టుకొని కంబైన్డ్గా చేస్తే మనకు పబ్లిక్ ఉపయోగపడుతుంది, మీకు బరువు తగ్గుతుంది. బట్ సీసీ కెమెరాలు అయితే ప్రతి షాప్ ఏర్పాటు చేసుకోవాలంటే అప్పుడు వాళ్ళు కంబైన్డ్గానే చేస్తామని ముందుకు రావడం జరిగింది. జలమే జగతికి మూలాధారమని, జల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం తిరుపతి ఎస్వియు సెనేట్ హాల్లో ఓ దినపత్రిక ఏర్పాటు చేసిన సుజలం సుఫలం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్, ఎంపీ వరప్రసాద్, భారీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సుధాకర్, ఎస్వియు వీసీ దామోదరం హాజరయ్యారు. భూగర్భ జలాల పరిరక్షణ, ఇంకిరు గుంతల ప్రాధాన్యత గురించి అతిథులు వారి సలహాలు సూచనలను తెలియజేశారు. ఖాతాదారులకు ఆంధ్ర బ్యాంక్ విశిష్ట సేవలను అందిస్తోందని టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు.
బుధవారం తిరుపతి పెదకాపు వీధిలో ఆంధ్ర బ్యాంక్ నూతన ఏటీఎం కేంద్రాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. తిరుపతి నగరంలో ప్రజల సౌకర్యార్థం ఆంధ్ర బ్యాంక్ 25 బ్రాంచ్లతో 25 ఏటీఎంలతో పాటు 20 డిపాజిట్ మిషన్లతో సేవలు అందించడం సంతోషదాయకమని డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి అన్నారు. ఆంధ్ర బ్యాంక్ ఆంధ్రుల బ్యాంక్ అని టీటీడీ తన లావాదేవీలను ఆంధ్ర బ్యాంకులో కూడా కొనసాగిస్తోందని ఆయన చెప్పారు. అమరావతి నిర్మాణంలో ఆంధ్ర బ్యాంక్ భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. ధర్మంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో ఎంతమంది పెద్దలు పెట్టినటువంటి ఆంధ్ర బ్యాంకుని సపోర్ట్ చేయాలి. దాతలందరూ డిపాజిట్స్ అంతా ఇక్కడే చేయాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్ర బ్యాంక్ ఎక్కువగా చేయూతనిస్తుంది. 25 తిరుపతి పుణ్యక్షేత్రం 25 కాదు, ఈ పట్టణంలో నేను ఒకటే చెప్తున్నా, 500 ఏటీఎంలు వస్తాయి రాబోయే రోజుల్లో. ఇది ఒక మహానగరం అవుతా ఉంది. ఏ పట్టణాలకి లేనంత విలువ సంపద వైకుంఠం ఇది. మన వేదాల్లో ఉన్నటువంటి వేద పురుషులందరూ కూడా వైకుంఠ వాసులే. ఆనాడు శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ, ఈరోజు మన వెంకటేశ్వర స్వామి గారు కానీ, ప్రపంచమంతా చూస్తూ ఉంది. తిరుమల గిరిలో వైపు భగవంతుడు చూస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలని, యాత్రికులకు అందించాల్సిన సకల సౌకర్యాలని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా దైవ సమానులుగా భావించి సేవలు అందిస్తూ ఉంది. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు మొదటి నుంచి కూడా ఆంధ్ర బ్యాంక్ అది మందది, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఆంధ్ర బ్యాంక్. ఖాతాదారులందరికీ కూడా మా డీజీఎం ద్వారా డీజీఎం తరఫున నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా, లావాదేవీలంతా కూడా ఎక్కడెక్కడో బ్యాంకులకి ఇచ్చి వాళ్ళ రాష్ట్రం వైపు వాళ్ళు వెళ్తారు. ఇండియన్ బ్యాంక్ అంతా మెడ్రాస్ చెన్నై వైపు చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాల బ్యాంక్ మొట్టమొదటి ఎంతోమంది సమరయోధులు, స్వతంత్ర సమరయోధులు పెట్టినటువంటి బ్యాంకు మన బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్ అభివృద్ధికి, ఈ బ్యాంక్ ద్వారా వ్యాపార లావాదేవీలకి, ఈ బ్యాంక్ ద్వారా విద్యార్థులకి, ఈ బ్యాంక్ ద్వారా రైతులకి, ఈ బ్యాంక్ ద్వారా సకల సౌకర్యాలను అందుకోమని, ఇప్పుడున్నది 4 గంటలు ఈ బ్యాంకీ అయ్యేటటువంటి అవకాశం ఉందని, అధికారులు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దయగా చూసి సహాయం చేయమని, ఆదరించమని, మంచి పేరు మంచి స్థాయి బ్యాంక్ తీసుకొచ్చేదానికి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేయమని. తిరుమల 2వ ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి చెందింది. 2వ ఘాట్లోని 8-9 కిలోమీటర్ల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటు మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు మృతి చెందిన ఎలుగుబంటును తిరుపతికి తరలించారు. ఈ ఘటనకు కారుకులపై దర్యాప్తును అటవీ సిబ్బంది చేపట్టింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చీఫ్ జస్టిస్ స్వామిని దర్శించారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా కర్ణాటక మాజీ సీఎం ధర్మసింగ్ కూడా స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేయగా అర్చకులు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కల్పించాలని శాసనమండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని రామానాయుడు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ వెంకటరమణ, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భానుమతి హాజరయ్యారు. విద్యార్థులు తగినంత లేరనే కారణంతో ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం సరైంది కాదని శ్రీనివాసరెడ్డి అన్నారు. పాఠశాలల్లో సదుపాయాలను మెరుగుపరిచి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగుతో పాటు ఆంగ్ల బోధనలు చేస్తే మంచి ఫలితాలను సాధించగలమని తెలిపారు. నేను ఎంఈఓ గారికి అదేవిధంగా డిఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటానని చెప్పి చేశాం. ఆ రకంగా వాళ్ళు 1 ఇయర్ పాటు డిఎస్సీని ప్రిపేర్ అవుతూ చేశారు. అదృష్టవశాలతో ఆ 18 మందిలో 14 మంది డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి టీచర్లు అయ్యారు. ఇక రెండోది, 1 సంవత్సరం లోపలే అక్కడ ఉన్న 2 ప్రైవేట్ స్కూల్స్ మూతవేత పడ్డాయి. ఆ 2 ప్రైవేట్ స్కూల్స్ కూడా నా బంధువులే. నాకు ఈ పుణ్యం కట్టుకున్నారు మీరు. అనంతరం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. 300 రూపాయల టికెట్టు కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్ కు రావాలని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు భక్తులను కోరారు.
తిరుమలలో నూతనంగా ప్రారంభించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్ ను జేఈఓ శ్రీనివాసరాజు పరిశీలించారు. కాంప్లెక్స్ లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వారిని అడిగి తెలుసుకున్నారు. 300 దర్శన టికెట్ కలిగిన భక్తులు వారికి కేటాయించిన సమయానికే కాంప్లెక్స్ లోకి అనుమతిస్తామని, ముందు వస్తే అనుమతించమని జేఈఓ మీడియాకు చెప్పారు. శుక్రవారం నుంచి జూన్ 30 వరకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఉదయం 10 గంటల స్లాట్ ను వేసవి రద్దీ దృష్ట్యా రద్దు చేసినట్లు శ్రీనివాసరాజు తెలిపారు. స్వామివారి కైంకర్యాలలో ఎటువంటి రాజీ లేదు. స్వామివారి కైంకర్యాలు చక్కగా చేసిన తర్వాత మిగిలిన సమయం మాత్రమే భక్తులకు కేటాయించడం జరుగుతుంది. శుక్రవారం నాడు ఉన్నటువంటి అభిషేకాది కైంకర్యాల అనంతరము నిత్య మనము సర్వదర్శనం మొదలు పెట్టడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండడానికి బ్రేక్ దర్శనానికి కుదించడంతో పాటుగా 10 గంటల స్లాట్ శుక్రవారం నాడు మాత్రం తొలగించడంతో సర్వదర్శనం త్వరగా మొదలవుతుంది. సామాన్య భక్తులందరికీ కూడా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ మార్పు ఎల్లుండి నుంచి కూడా అమల్లోకి వస్తుంది. అంటే రేపు సిఫార్సు లేఖలు ఏవి కూడా ఎల్లుండి దర్శనాల కోసం తీసుకోబడదు. ఎల్లుండి ఉదయము శుక్రవారం ఉదయం 10 గంటల స్లాట్ కూడా ఉండదు. అదేవిధంగా ఇది జూన్ 30 వరకు కూడా అమల్లో ఉంటుంది. తదుపరి ఎప్పుడైనా రష్ ఉన్న రోజు జూన్ 30 తర్వాత కూడా రష్ ఉంటే తదుపరి నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్దామని. చిత్తూరులో నూతన హంగులతో జెడ్పీ కార్యాలయాన్ని నిర్మించనున్నామని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ అన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిత్తూరులో అసెంబ్లీని పోలి ఉండే విధంగా నూతన జెడ్పీ కార్యాలయం నిర్మించనున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును 2017కు పూర్తి చేస్తామని అన్నారు. అధునాతన వసతులతో పాటు పార్సెల్ సౌకర్యం, లిఫ్ట్, విశాలమైన హాలు, గదులు నిర్మించనున్నామని తెలిపారు. 17 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొట్టకుండా కూడా పైన 2 అప్స్టార్స్ వేసి చేయాలనేసి కూడా మేము ప్రతిపాదన తీసుకున్నాము. దాని ద్వారా కూడా వచ్చే నెల నుంచి కూడా పనులు ప్రారంభిస్తాము కూడా అన్ని జెట్టి డీసీలు కానీ చైర్మన్స్ 45,58,000 రూపాయలు అమరావతి కోసం నిర్మాణం కోసం ఎవరు. టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలో విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యవర్గం 2019 వరకు 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనుంది. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ఐకమత్యంగా పరిష్కరించుకుంటామని నూతన అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య రేగిన వివాదాన్ని గాలి భానుప్రకాష్ పరిష్కరించారు. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురు హీరోల ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావడంతో గాలి భానుప్రకాష్ జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను పంచాయతీరాజ్ అతిథి గృహంకు పిలిపించి సర్దుబాటు చేశారు. టీడీపీ చేపట్టిన అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కార్యకర్తలు పోటీ పడాలని ఆయన కోరారు. శ్రీకాళహస్తీశ్వరుడు ఊరందూరు ఉత్సవంకు తరలి వెళ్లారు. నీలకంఠేశ్వరాలయంలో కొలువుదీరి పూజలు అందుకున్నారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వరాలయంకు శ్రీకాళహస్తీశ్వరుడు సతీ సమేతంగా తరలి వెళ్లి పూజలు అందుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకారం చేసి మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, భక్తజన శివనామ స్మరణల మధ్య అంగరంగ వైభవంగా ఊరందూరు గ్రామానికి తరలి వెళ్లారు. ఉగాది ఉత్సవాల అనంతరం 5వ రోజు శ్రీ నీలకంఠేశ్వరాలయంకు స్వామి అమ్మవార్లు వేంచేసి కొలువు తీరారు. స్వామి ఇచ్చిన వరం ప్రకారం ఆలయానికి విచ్చేసిన భక్తజనానికి దర్శనమివ్వడం ఆనవాయితీ. ఇక్కడ కొలువు తీరిన స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తజనం అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ ఈవో బ్రహ్మరాంబ, ధర్మకర్తల మండలి చైర్మన్ గురవయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 125 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో జాతీయ పతాక ప్రదర్శనను ఎమ్మెల్సీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ ప్రదర్శన అంబేద్కర్ భవన్ నుంచి ప్రారంభమై పురవీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 69 ఏళ్లు అయినా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. కులమతాలకు అతీతంగా దేశ అభ్యున్నతి కోసం యువకులందరూ జాతీయ భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఫూలే గారి ఆశయాలను, గాంధీ మహాత్ముని ఆశయాలను
అన్ని కైంకర్యం చేసుకొని మన భారత జాతి సత్తాను చాటి చెప్పడానికి మొత్తం మీరు సన్నిహితులు కావాలని చెప్పి ఈరోజు మీరు ప్రదర్శిస్తున్న ఈ 125 మీటర్ల ఈ జాతీయ పతాకం ఏదైతే ఉందో ఇది సమైక్యతకు చిహ్నంగా భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, గ్రామాలు అన్నిటికీ అందరూ ప్రజలు కూడా సమైక్యంగా నిలబడాలని చెప్పే ఈ యొక్క జాతీయ జెండా స్ఫూర్తికి మీరందరూ కూడా అంకిత. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో తమిళ ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం తమిళ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రతి ఏటా April 14వ తేదీ ఆలయంలో తమిళ ఉగాది వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. గురువారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, చందన అలంకరణ సేవ జరుగుతుందని, రాత్రికి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఆలయంలో అభిషేకాలను రద్దు చేసినట్లు ఈవో తెలిపారు. పలమనేరు అటవీ ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ హోంగార్డ్ హత్య కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు న్యాయమూర్తి చిదానందం తీర్పు ప్రకటించారు. 2013 డిసెంబర్ 12వ తేదీ పలమనేరు అటవీ ప్రాంతంలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు తమిళనాడు సేలంకు చెందిన మణికంఠన్, మురుగన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి మిస్టరీని ఛేదించారు. పలమనేరు అటవీ ప్రాంతంలో ప్రేమజంటపై వీరిద్దరూ దాడి చేయడానికి వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసు హోంగార్డ్ను అతి కిరాతకంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసును చిత్తూరులో బుధవారం విచారించిన అదనపు జిల్లా న్యాయమూర్తి చిదానందం మణికంఠ మురుగన్లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంట్లో లైఫ్ అంటిల్ హిస్ డెత్ ఇన్ ద ప్రిజన్, దట్ ఇస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. కాబట్టి మా హానరబుల్ జడ్జ్ చిదానందం గారు వారికి సరైన శిక్ష విధించినారు. ఈ కేసు మేము మా సమిష్టి కృషి వల్ల మేము సాధించగలను, కానీ వారు చేసిన కిరాతకమైన చర్యలు సమాజం తలవంచుకోవాల్సిన చర్యలుగా వాళ్ళు నేను భావిస్తాను. కాగా పలు కేసులకు సంబంధించి సోమవారం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు, మరోమారు జీవిత ఖైదు పడింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం సాయంత్రానికి 42,226 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 1 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనానికి టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 500 రూపాయల గదులు 2, 600 రూపాయల గదులు 14 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులు 53 లక్షల రూపాయలను వివిధ ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్రంజ్ బంగారం 10 గ్రాముల ధర 29,490 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,757 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,495 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 41.20 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర విభజన తర్వాత పెరగనున్న నియోజకవర్గాలు, తిరుపతి రూరల్, రేణుకుంట నియోజకవర్గాలు చేయడం మేలు, రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. శ్రీభాగ్ ఒడంబడిక అమలు చేయకపోవడం వల్లే రాయలసీమకు నీటి కష్టాలు, సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోకుంటే సీమ జిల్లాలు ఎడారే, సిద్దేశ్వర సాధన సమితి. 3 అంతర్జాతీయ స్మగ్లర్లు, 7 అనుచరులు అరెస్ట్, 56 దొంగలు, 8 వాహనాలు స్వాధీనం, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్. అవయవదానం పట్ల ప్రజలకు అవగాహన అవసరం, అవగాహన కల్పించడంలో తమ వంతు కృషి చేస్తాం, సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సుకుమార్. ఆర్టీసీ బస్టాండ్లో 48 సీసీ కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ కు అనుసంధానం చేస్తాం, నేర నియంత్రణకు చెక్ పెడతాం, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.